नेल्लूर जिल्ला चंद्रपडियालोनी वीएनएआई फार्मा फैक्टरी प्रपंच मानव हक्कुल संघं जातीय अध्यक्षुडु एम सुब्बारेड्डी संदर्शिंचारु। रेंडु रोजुल क्रितं फैक्टरीलो बॉयलर पेली नलुगुरु कार्मिकुलु तीव्रंगा गायपड्डारु। वारिकी मेरुगैन वैद्यं कोसं चेन्नई तरलिंचारु। वारिलो शफीज अने कार्मिकुडु चिकित्स पोंदुतू मृति चेंदाडु। ई संदर्भंगा सुब्बारेड्डी मीडियातो मात्लाडारु। शफीज कुटुंबानिकि कोटि रूपायलु एक्स ग्रेशिया प्रपंच मानव हक्कुल संघं जातीय अध्यक्षुडु एम सुब्बारेड्डी इव्वालनि डिमांड चेशारु। बाधित कुटुंबंलो ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు। క్షతగాత్రుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు। ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ గా పనిచేస్తున్నాను। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన నెల్లూరు జిల్లా ఇంజుమూరు మండలంలోని చంద్రపడి గ్రామ పరిసరాంతాల్లో ఉన్నటువంటి వెంకటనారాయణ యాక్టివ్ ఇంటిగ్రేటెడ్ కెమికల్స్ ఫ్యాక్టరీ నందు ఈ నెల 29వ తేదీ ఉదయాన జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే, బాధాకరమైన విషయం కూడా। ఈ బ్లాస్టింగ్ లో జరిగినటువంటి నలుగురు తీవ్రమైన గాయాలు పాలై వాళ్ళలో ఆఫీస్ అనే ఒక వ్యక్తి కూడా 2 రోజుల కిందట చనిపోవడం కూడా జరిగింది। మెరుగైన వైద్యం కోసం మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తుల్ని, రజనీకాంత్ భాస్కర్ అనే వ్యక్తుల్ని, ఇద్దరిని కూడా చెన్నై అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు। రీసెంట్గా రజనీకాంత్ కూడా చనిపోయాడని కూడా కొంచెం సమాచారం వస్తుంది। అధికారికంగా అయితే ఇంకా ప్రకటించడం కూడా జరగలేదు, కాబట్టి మనం ఆ విషయాన్ని కొంచెం పక్కన పెట్టాల్సినటువంటి విషయం। కానీ ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీ గురించి గత కొన్ని రోజుల నుంచి నేను పరిశీలించిన దాంట్లో చాలా రకాలుగా అపోహలు కూడా వస్తూ ఉన్నాయి। దీంట్లో ఉండేటువంటి అవినీతి కూడా కొంత నా దృష్టికి రావడం జరిగింది। ఉండేటువంటి కార్మికులు కావచ్చు, పక్కన చంద్రపడి ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజల ద్వారా కావచ్చు। కానీ ఈ కెమికల్ ఫ్యాక్టరీ అనేది 2004లో స్థాపించడం జరిగింది। 2004లో స్థాపించేటప్పుడు పొగాకు ముడి పదార్థాలతో చిన్న ఆయుర్వేదిక మెడిసిన్స్ తయారు చేయడం జరుగుతూ ఉన్నది। తర్వాత 2011లో దీన్ని ఒక కర్మాగారంగా ఒక ఫ్యాక్టరీ టైప్లో దీన్ని చేసుకుంటూ కొన్ని రకాల మెడిసిన్స్ పౌడర్ని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ వచ్చింది। ఇది ఇతర రెండు యాజమాన్యాల చేతిలో కూడా మారడం జరిగింది। గతంలో స్థానికుల చేతిలో కూడా ఉన్నది। రీసెంట్గా వీరి కొంతమంది చెన్నైకి సంబంధించినటువంటి పరిధిలో ఉంది। దీనికి 6 మంది డైరెక్టర్లు కూడా ఉన్నారు। ఈ 6 మంది డైరెక్టర్లలో వీళ్ళంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు। వీళ్ళు కేవలం సంపాదన కోసం వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీని పెట్టి ఇక్కడ ఎటువంటి సరుకు తయారు చేస్తున్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది। ఇప్పుడు డయాబెటిక్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి। ఇక్కడి నుంచి పౌడర్, ఈ పౌడర్లో వచ్చినప్పటి నుంచి కొంత లాస్ట్ 2014లో ఈ కెమికల్స్ గ్రామానికి సంబంధించిన సరిహద్దుల్లో ఫ్యాక్టరీ వలన మా గ్రామంలో కొంతమంది చనిపోవడం జరుగుతుంది। కొంతమంది గర్భసంచులు కూడా పైన దాఖలాలు కూడా ఉన్నాయని కూడా నా దృష్టికి రావడం జరిగింది। అలాంటి లిస్టు కూడా నా దగ్గర సేకరించడం జరిగింది। ఆ గర్భసంచి పోయినటువంటి వాళ్ళ పేర్లు కూడా మేము ప్రపంచ మానవ హక్కుల సంఘం తరఫున నేను కమిషనర్ దృష్టికి తీసుకుపోవడం కూడా జరుగుతుంది। అలాగే ఈ చనిపోయినటువంటి నలుగురిలో, గాయపడినటువంటి నలుగురిలో ఆఫీస్కి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కలెక్టర్ గారు నేను అరేంజ్ చేస్తాను, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది। అంతేకాకుండా ఫ్యాక్టరీ తరఫున 20 లక్షలు ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగింది। 20 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఆ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకి ఇవ్వాలనేది మా ప్రపంచ మానవ హక్కుల సంఘం తరఫున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం। అది గతంలో మన వైజాగ్లో జరిగినటువంటి ఎల్జీ ఫార్మర్స్లో ప్రభుత్వం వారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అదేవిధంగా అదే షరతులతో 1 కోటి రూపాయలు మృతుల కుటుంబాలకు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా ప్రభుత్వమే చూసుకోవాలని మా యొక్క సంఘం తరఫున మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం।